వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బెజవాడ అమ్మాయి. సో ఇవాళ టాపిక్ వచ్చేసి అస్థిపంజరం. అదే అండి, మనం సినిమాల్లో చూసి భయపడతాం కదా, హ్యూమన్ స్కెల్టన్. హ్యూమన్ స్కెల్టన్ మన బాడీని ప్రొటెక్ట్ చేయడమే కాకుండా మన వెయిట్ని సపోర్ట్ చేయడం లాంటి పనులు కూడా చేస్తుంది. వివిధ రకాల ఎముకలు వాటి ప్రత్యేక పనితీరుని సంబంధించి వేరియస్ కేటగిరీస్గా చేయబడ్డాయి. ఆ కేటగిరీస్ ఇంకా ఎగ్జాంపుల్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి ఫ్లాట్ బోన్స్. ఇవి ఇంటర్నల్ ఆర్గాన్స్ని ప్రొటెక్ట్ చేస్తాయి. ఈ ఫ్లాట్ బోన్స్ పుర్రెలో అంటే స్కల్లో, థొరాసిక్ కేజ్ ఇంకా పెల్విస్లో ఉంటాయి. ఈ ఫ్లాట్ బోన్స్ ఇంటర్నల్ ఆర్గాన్స్ అయిన బ్రెయిన్, హార్ట్, పెల్విస్ అనే అవయవాలను ప్రొటెక్ట్ చేస్తాయి. ఈ ఫ్లాట్ బోన్స్ కొంతవరకు చదునుగా ఉంటాయి మరియు షీల్డ్ వలె రక్షణను అందిస్తాయి. ఈ ఫ్లాట్ బోన్స్ మజిల్స్ అటాచ్మెంట్ కోసం లార్జ్ ఏరియాను కూడా ప్రొవైడ్ చేస్తాయి. ఈ ఫ్లాట్ బోన్స్ ఎగ్జాంపుల్స్కి వచ్చేసరికి మన స్కల్లో ఆక్సిపిటల్, పెరైటల్, ఫ్రాంటల్, నేసల్, లాక్రిమల్ ఇంకా ఓమర్. థొరాసిక్ కేజ్లో స్టెర్నమ్, రిబ్స్. పెల్విస్లో ఇలియం, ఇషియం, ప్యూబిస్. సెకండ్ వన్ లాంగ్ బోన్స్. ఈ లాంగ్ బోన్స్ మన శరీర బరువును మోయడానికి మరియు కదలికలను సులభంతరం చేస్తాయి. ఈ లాంగ్ బోన్స్ ఎక్కువగా అపెండికులర్ స్కెల్టన్లో ఉన్నాయి మరియు లోవర్ లిమ్స్ ఇంకా అప్పర్ లిమ్స్లో ఉన్నాయి. లాంగ్ బోన్స్ ఎగ్జాంపుల్స్కి వచ్చేసి లోవర్ లిమ్స్లో టిబియా, ఫిబులా, ఫీమర్, మెటాటార్సెల్స్, ఫ్యాలెంజెస్. అప్పర్ లిమ్స్లో హ్యూమరస్, రేడియస్, ఉల్నా, మెటాకార్పల్స్ అండ్ ఫ్యాలెంజెస్. ఫీమర్ లేదా థై బోన్, ఇది మన బాడీలోనే లార్జెస్ట్ బోన్. ఇది దాదాపు 19.9 అంగుళాల పొడవు ఉంటుంది. థర్డ్ వన్ స్మాల్ బోన్స్. ఇవి క్యూబ్ ఆకారంలో ఉంటాయి. రిస్ట్ మరియు యాంకిల్ జాయింట్స్లో ఉన్న చిన్న చిన్న ఎముకలు స్థిరత్వాన్ని మరియు కొంత కదలికలను అందిస్తాయి. రిస్ట్లో కార్పల్స్ ఇంకా యాంకిల్ జాయింట్స్లో మెటాకార్పల్స్ అనేవి స్మాల్ బోన్స్ యొక్క ఎగ్జాంపుల్స్. ఫోర్త్ వన్ వచ్చేసి ఇర్రెగ్యులర్ బోన్స్. ఇవి కాంప్లెక్స్ షేప్స్ కలిగి ఉంటాయి. ఈ ఇర్రెగ్యులర్ బోన్స్ యొక్క షేప్ మరియు స్ట్రక్చర్ మారుతూ ఉంటాయి. సో అందుకని ఇవి మరే ఇతర కేటగిరీస్లో సరిపోవు. ఇవి తరచూ చాలా కాంప్లెక్స్ షేప్ కలిగి ఉంటాయి. ఇవి ఇంటర్నల్ ఆర్గాన్స్ని రక్షించడంలో సహాయపడుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, వెన్నుపూస, వర్టిబ్రల్ కాలమ్ యొక్క ఇర్రెగ్యులర్ బోన్స్ స్పైనల్ కార్డ్ని ప్రొటెక్ట్ చేస్తాయి. ఇంకా పెల్విస్ యొక్క ఇర్రెగ్యులర్ బోన్స్ పెల్విక్ క్యావిటీలోని ఆర్గాన్స్ని ప్రొటెక్ట్ చేస్తాయి. ఫిఫ్త్, ఇంకా లాస్ట్ వన్ వచ్చేసి సెస్మాయిడ్ బోన్స్. ఇవి టెండాన్స్ని బలోపేతం చేస్తాయి. ఈ చిన్న చిన్న రౌండ్ బోన్స్ సాధారణంగా చేతులు, మోకాళ్ళు మరియు పాదాల టెండాన్స్లో కనిపిస్తాయి. ఈ సెస్మాయిడ్ బోన్స్ యొక్క ఫంక్షన్ ఏంటంటే టెండాన్స్ని స్ట్రెస్ ఇంకా వేర్ అండ్ టేర్ నుంచి ప్రొటెక్ట్ చేస్తాయి. సాధారణంగా నీ క్యాప్ అని పిలువబడే పటెల్లా ఈ సెస్మాయిడ్ బోన్స్కి ఎగ్జాంపుల్. ఇవేనండి 5 types ఆఫ్ బోన్స్ మన బాడీలో ఉండేవి. ఇందాక నేను హ్యూమన్ బాడీలో లార్జెస్ట్ బోన్ ఏంటో చెప్పాను. సో ఇప్పుడు మన బాడీలో ఉన్న 206 బోన్స్లో స్మాలెస్ట్ బోన్ ఏంటిదో చూద్దాం. స్టేప్స్, ఇది మన బాడీలోనే అతి చిన్న బోన్. మిడిల్ ఇయర్లోని 3 ఆస్కల్స్లో ఇది 3వ ఎముక. ఇది స్టిరప్ ఆకారంలో ఉంటుంది. ఇది సౌండ్ వైబ్రేషన్స్ని ఇన్నర్ ఇయర్కి కండక్ట్ చేయడంలో ఉపయోగపడుతుంది. సో ఇదేనండి వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.